ఎడబాటుతో నేను బాధపడ్డాను. ఒక నెల జైలు శిక్ష అనుభవించి వాడు తిరిగి వచ్చాడు. కూర్చో, ఇంటికెళ్దాం. ఆ రోజు నన్ను గదిలో పెట్టి బంధించారుగా. మూసుకున్న తలుపులు ఎప్పటికీ తెరుచుకోవు. ప్రసన్న, మిస్టర్ మహేంద్ర, నా నిర్ణయం ఎప్పటికీ మారదు. జైలు శిక్షతోనైనా నువ్వు మారతావనుకున్నాను. సేమ్ ఓల్డ్ సన్, సేమ్ ఓల్డ్ ఫాదర్. ఇతనే మీ అబ్బాయా? అవును. ఇప్పుడు చెప్పు, వాడి గురించి నీ అభిప్రాయం ఏంటి? ఒంట్లో ఏమాత్రం భయం లేదని బాగా తెలుస్తోంది. యువరక్తం, పెద్ద విప్లవకారుడం తెలుస్తోంది. అవును, అబ్బాయిని పట్టించడం తెలిసిన మీకు కూర్చిన కత్తిని మడవడం తెలియలేదా? అదేం కాదు, వాడి ఇంట్లోంచి వెళ్లేటప్పుడు ఈ రూమ్ ఏ పరిస్థితుల్లో ఉందో వాడి జ్ఞాపకాల కోసం అలాగే ఉంచాలనుకున్నాను. సరే, నీ గురించేం చెప్పలేదేంటి? పేరు రంజిని, ఊరు తెలీదు, బంధువులెవరూ లేరు, ఒక అనాథని. జీవితంలో లక్ష్యాలంటూ ఏమీ లేవు. చనిపోవాలని ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. బతకడానికి ఒక ఉద్యోగం చేస్తున్నాను. ఎక్కడ? వీధుల వెంట తిరుగుతూ. అనవసరంగా ఏమేమో ఊహించుకోకండి. సోపు కంపెనీలో పని. వీధుల వెంట తిరుగుతూ క్యాన్వాస్ చేయాలి, ఆర్డర్స్ తీసుకోవాలి. వస్తాను సార్. ఏమ్మా, ఈ రాత్రి వేళ ఒంటరిగా వెళ్తావా? ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చుగా. ఏదేదో ఊహించుకోవద్దు. నీతో కాసేపు మాట్లాడితే మనశ్శాంతిగా ఉంటుందని. మీరేం చేస్తారంటే మీ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికి కనిపెట్టి ఆయన క్షమాపణ అడగండి. వస్తాను సార్. హలో. గారు, నేనే తీసేశాను, నీ దగ్గర నేర్చుకుందే. పైకిరా ప్లీజ్. ఎలాగో నువ్వే గెలుస్తావు. లేదు, మిమ్మల్ని నేను గెలిపిస్తాను. నో 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 నో, నువ్వు తప్పుగా ఆడి నన్నెందుకు గెలిపిస్తావు? ఎందుకంటే జీవితంలో మీరు ఎంతో ఓడిపోయారు, ఈ ఆటలో కూడా మీరు ఓడిపోకూడదు. బయలుదేరావా? అవును, పనికెళ్ళాలిగా. అవును, రోజంతా తిరిగితే ఎన్ని సోపులు అమ్ముతావు? ఒక డజనా? రెండు డజన్లా? ఒక గ్రోసా? పది గ్రోసులా? మ్యాక్సిమం 50 గ్రోసులా? ఎన్నైనా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. రంజని, ఎవరూ లేని అనాథనని చెప్పావు, ఈ ఇంట్లో ఉండొచ్చుగా? తప్పని కాదు, కానీ ప్లీజ్, మా అబ్బాయి స్థానంలో నిన్ను చూడాలని ఆశగా ఉందమ్మా. ఒంటరితనం నన్ను బాధ పెడుతోందమ్మా. ఒంటరితనవా? ఒక పజిల్ చెప్తాను, దానికి సమాధానం కనుక్కోండి. ఒంటరితనం ఇట్టే ఎగిరిపోతుంది. పజిలా? ఏంటది? మా నాన్నగారు ఎవరికి మామగారో, వారి కోడలి నాన్నగారు నా కొడుక్కి మామగారు. అంత స్పీడ్గా చెప్తే ఎలా, కొంచెం మెల్లగా చెప్పు. మా నాన్నగారు ఎవరికి మామగారో, వారి కోడలి నాన్నగారు. మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుక్కి మామగారు. అయిపోయాం. అప్పుడు వాళ్ళకి నాకు ఏమిటి సంబంధం? సమాధానం చెప్పండి. మా నాన్నగారు ఎవరికి మామగారు,
వారీ కోడల్ వారీ కోడి నాన్నగారు కొంచెం కొంచెం మా నాన్నగారు ఎవరికి మామగారు వారీ కోడలి నాన్నగారు నా పేరే ఒక రాగం విరిగిపోయిన నా మనసుకి ఆహ్లాదం ఈ సంగీతం తోడంటూ లేని నా జీవితంలో ఓ వరంగా లభించాడు ప్రసన్న మా ఇద్దరి మధ్య స్నేహం బలపడింది చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నాకు ఓర్పు లేదు, వెళ్ళిపోతున్నాను. వాళ్లపై పగ సాధించాలి. తప్పకుండా వెళ్ళొచ్చు, ఒక్క నిమిషం. నీ మనసులో బలం ఉంది, నీ ఒంట్లో బలం లేదో? ఎందుకు లేదు? నిరూపించి చూపించండి, అప్పుడు ఒప్పుకుంటాను. ఎలా 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 నిరూపించాలి? ఒక ఆడదానితో గెలవలేకపోయా? నువ్వు వెళ్ళి నలుగురు మనగాళ్లను కొట్టొస్తావా? ఇక చెప్పకుండాను వెళ్ళను, మిమ్మల్ని జయించకుండాను వెళ్ళను. భోజనం సిద్ధం చేశాను. మా నాన్నగారు ఆయన్ని ఏ అని అనుకుందాం? సరే, ఎవరికి మామగారు? ఆయన వారి కోడలి నాన్నగారు. అల్లుడు సి, వాళ్ళ నాన్న సి. నా కొడుకుకి డి మామగారైతే ఎఫ్, ఆయనకు జి, నాకు హెచ్. ఏం కావాలి? ఏమవుతాడు? ఏ టు హెచ్ లో ఏమవుతాడు? ఏం కావాలి? నువ్వు ఆగవయ్యా. విస్కీ కావాలి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ నాయుడు. హలో. హలో. హాయ్. హాయ్. రావమ్మా జయమంగళం, నువ్వు వస్తేనే కమిటీ మీటింగ్ లో ఒక ఉత్సాహం. అదేంటి మీ పేరు జయమంగళం? వయసు తక్కువగా ఉండాలనా? నేనసలు పెళ్లే వద్దనుకున్నాను గనక మంగళం మాత్రమే. ఇప్పుడు పెళ్లి మీద ఆశరాగానే జయమంగళమా? మిస్టర్ మహేంద్రన్, మీరు నన్ను పెళ్లి చేసుకుంటానంటే జయాన్ని వదిలేసి మంగళంగా ఉండిపోతాను. గుడ్ జోక్, జోక్ చాలా బాగుంది. ఇది జోక్ కాదు డార్లింగ్, ఎంతో కలంగా ఉన్న ఆశ. మరైతే మన మీటింగ్ ప్రారంభిద్దామా? ఓ ఎస్. ఒక లేడీని మెంబర్ గా పెట్టుకుని మనం తాగడం అనేది. సెక్రటరీ అమ్మా క్షమించాలి. పర్వాలేదు పర్వాలేదు, నా విస్కీ టైము 10 గంటలకి. మీకుందా ఈ అలవాటు? ఉంది, అందరి ముందు కాదు. ఊహించినంత త్వరగా కాలం గడవదు ప్రసన్న. ఇంకా దాన్ని చూస్తున్నావేమిటి? నాకీ క్యాలెండర్ తప్ప ఏది కనపడటం లేదు. అలాగా ఈ అందమైన బొమ్మ కూడానా? అందమంటారా దీన్ని? అనవసరమైన ఖర్చులు, ధనవంతుల అహంకారానికి ఒక గుర్తులు. ధనవంతులంటే నీకు పడదా? శిలలంటే కూడా ఇష్టం లేదు. అందులో ఇంత డబ్బు పోసుకుంటే ఇకపై
ఖరీదైన బొమ్మలు నా కంటికి కనిపించకూడదు. బొమ్మల మధ్య కూడా భేదాలు ఉంటాయా? ఒక వారంగా ఈ పక్క తల్లొప్పిగా ఉంటుంది, దానికి ఏమాత్రం వేసుకోవాలి? మాత్రెందుకు, ఒక పావు గంట నాదస్వరం విను. అలా విన్నావనుకో ఆ తలపొడి ఎగిరిపోతుంది. ఏంటయ్యా హిహిహి, ఇప్పుడు నీకు నవ్వొస్తుంది. నువ్వు కావాలంటే చూడు, నెక్స్ట్ సెంచరీలో నేను అన్నట్టుగానే జరుగుతుంది. సకల రోగాలకు సంగీతంతోనే వైద్యం, సంగీతంతో